हाय फ्रेंड्स, नेम सुरेश कुमार। ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పు ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ తీరు వాళ్ళ విధి విధానాలు మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని నా ఒక్క సలహా. మీరు మొండిగా అది రాజారెడ్డి పరిపాలనలాగా మీరు కానీ ఏదంటున్నారు కదా చరమన్ అంటున్నారు రాజారెడ్డి పరిపాలన చేస్తున్నారు అని, అదే విధంగా మీరు కానీ ఇలా చేసుకుంటూ పోతే ఈ ఫలితాలు ఇప్పుడు వచ్చిన ఫలితాలు చాలా వరకు రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మీరు పథకాల్లో చల్లండి, కొన్ని వేల కోట్లు అప్పులు చేసి మీరు జల్లుకుంటూ పోండి పథకాలు. ప్రజలు తీసుకుంటూ ఉంటారు, అది మీ భ్రమ. జనాల్లోకి పాతిపోతాయని కానీ చాలా వరకు ప్రజలకు కూడా అర్థమవుతుంది నిత్యాన సంస్థలు ఎంతలా పెరిగిపోయినాయో. ఒక మధ్యతరగతి కుటుంబం మీద మీ యొక్క రాజకీయం నడుస్తుంది. మధ్యతరగతి కుటుంబం వాళ్ళ విధి విధానం మీద మీ యొక్క రాజకీయ బతుకు సాగనిస్తున్నారు. మాలాంటి మధ్యతరగతి కుటుంబం మీదే మీ పెత్తనం. ఆ పెత్తనం ఎంతకాలం అనేది కొన్ని రోజుల్లో గట్టిగా మీకు సమాధానం చెప్పి టైం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చూస్తారు, గట్టిగా చూస్తారు. మీ ప్రభుత్వం మీ తీరు మీ పద్ధతి అన్నీ మార్చుకుంటే మీకున్న సలహాదారులు ఎవరైతే ఉన్నారో, న్యాయవాదులు కానీ, టీవీ రిపోర్టర్లు జర్నలిస్టులు కానీ, లేకపోతే మీ వెనకాల ఉన్న కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సలహాదారులు కానీ, వీళ్ళందరినీ కొన్ని మార్చుకుంటే మీకు మీ పార్టీకి ఫ్యూచర్ చాలా లాంగ్ జర్నీ ఉంటుందని నా యొక్క అభిప్రాయం. మీకు సలహా ఇచ్చేంత ఓని కాదు, నేను చిన్న కార్యకర్తని, జనసేనకి చిన్న కార్యకర్తని పార్టీకి. ఎందుకంటే మేము ఎదుటి వాళ్ళ మంచి కోరుకునే వ్యక్తులు జనసేన కార్యకర్తలతో సహా మన పార్టీ నాయకుడితో మేము కూడా నడుచుకుంటాం. అలాగా ఆయనలో వచ్చిందే మాకు తప్పించింది ఏం కాదు. అందువల్ల మీరు ఎంత బూతులు తిట్టినా కానీ మేము స్వీకరిస్తాం. ప్రజలకు అర్థమవుతుంది కదా మీ మంత్రులు బూత్ మంత్రులు ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి అన్ని జనాలు పర్టికులర్స్ వస్తున్నారు. దానివల్ల మీరు ఎన్ని పథకాలు పెట్టండి. ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ ఒక జెండా ఊపారు, వ్యాన్ డైరెక్ట్గా ఇంటికి అందేసిరా బియ్యం. మరి ఇంతకుముందు వాలంటీర్లు పనిచేసి పెడతారో వాలంటీర్లు ఇస్తారని చెప్పారు కదా, మరి ఈలోగా ఈ వ్యాన్ ఎందుకు? ఇంకా రాబోయే రోజుల్లో జగనన్న తిండి అంటే భోజన పథకం కింద అది కూడా పథకం పెట్టండి, డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. ఇంకెవరు భోజనం వండుకోవాల్సిన లేదు. జగనన్న అన్నం పథకం, అదే భోజన పథకం. ఆ తర్వాత కూరగాయలు, జగనన్న బెండకాయ, జగనన్న బీరకాయ, ఇలాగా వేరు వేరు పథకాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్. మీకు ఉన్నారు కదా వెనకాల సలహాదారులు, మళ్ళీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు మరి ఏ తంబేత్తారు కదా, వాళ్ళు తెలియదు. మొత్తం మీద మంచి సలహాదారు పెట్టుకున్నారు మీరు. అర్థం చేసుకుని ఇప్పటికైనా సరే మీ పార్టీ కొన్ని రోజులు ఇంకొన్ని రోజులు మీకు ఫ్యూచర్ ఉండాలని, వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాం, వస్తాయని. ఇప్పటికైనా మారండి, మీ మూర్ఖత్వమైన మీ మొండితనమైన వైఖరిని మార్చి ఒక ఉన్న స్థాయిలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారిని మీకున్న నాలెడ్జీతో కొట్టాలనుకుంటే కనుక సుప్రీంకోర్టులు హైకోర్టులు కళ్ళు మూసుకుని పడుకోలేదు. మీకు ఎన్ని ముట్టుకెలిసినా కానీ, ఎన్ని ముట్టుకెలించుకున్నా కానీ మీకు జ్ఞానం మారతలేదు. కొంతమంది జర్నలిస్ట్ రాయి గారు అయినా ఉంటారు, ప్రేమ్ నేను భజనే భజనే భజన టక 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 టక
చిడతలు వంచేస్తారు ఓకే వంచుకుంటే జనాలకి అన్నీ అర్థమవుతాయి. తప్పు చేస్తే దాన్ని కవర్ చేసి మీడియాలు ఏదన్నా చిన్నది ఏదైనా చేస్తే కనుక దాన్ని ఎత్తేసి సోషల్ మీడియాలు పర్వాలేదు. చాలామంది కాచి కూర్చుంటారు మీ బతుకులు మీ విధానాలలో. కొంతమంది మంత్రులు కట్ట ఉన్నారు వాళ్ళు వాళ్ళకు చూసాను. జై హింద్, జై జనసేన.